ಅಧ್ಯಕ್ಷ, ಸ್ವರ್ಗೀಯ ಮಾಜಿ ರಾಷ್ಟ್ರಪತಿ ಪ್ರಣಬ್ ಮುಖರ್ಜಿ ಗಾರಿ ಸಂತಾಪ ತೀರ್ಮಾನಾನ್ನಿ ಮುಖ್ಯಮಂತ್ರಿ ಗಾರು ಪ್ರವೇಶಪೆಟ್ಟಿನಾರು. ದಾನ್ನಿ ಪೂರ್ತಿ ಸ್ಥಾಯಿಲೋ ನೇನು బలపరుస్తూ ఈ అంశంపై మాట్లాడే అవకాశం ఇచ్చినందుకు మీకు ధన్యవాదాలు తెలియజేస్తా అధ్యక్ష. చాలా విషయాలు సీనియర్ సభ్యులు మంత్రివర్యులు చాలా విషయాలు చెప్పినారు అధ్యక్ష. సో నేను వాటిని రిపీట్ చేయకుండా ఒక స్టాల్ వాట్ లాగా బెంగాల్ నుండి భారత జాతికి అందించబడినటువంటి ముద్దుబిడ్డలు సుభాష్ చంద్రబోస్ గారు కానీ, బంకిం చంద్ర చటర్జీ గారు కానీ, రవీంద్రనాథ్ ఠాగూర్ గారు కానీ, అలాంటి విశిష్టమైనటువంటి వ్యక్తుల కోవలు ఖచ్చితంగా స్వాతంత్రానంతరం ప్రణబ్ ముఖర్జీ గారు కూడా ఒకరుగా ఉంటారని చెప్పి నేను భావిస్తూ ఉన్నాను అధ్యక్ష. ఎందుకంటే మూడు తరాల వాళ్లతో, ఇందిరాగాంధీ గారి నుండి మొదలుకొని మొన్నటి వరకు మూడు తరాల వాళ్లతో దగ్గర దగ్గర 50 సంవత్సరాలకు పైగా వారు కలిసి పనిచేసినారు. వారికి ఉన్నటువంటి అపారమైనటువంటి మేధో సంపత్తి, జ్ఞాన సంపద, వారికి ఉన్నటువంటి విశేషమైనటువంటి అనుభవం, గతంలో నేను లాస్ట్ టర్మ్ పార్లమెంట్ సభ్యుడిగా ఉన్నాను కాబట్టి ఢిల్లీలో నాకు కూడా కొంత తెలుసు అధ్యక్ష. వారు దగ్గర దగ్గర ఇందాక పెద్దలు బట్టి విక్రమార్క గారు చెప్పినట్టుగా 95 జీవోఎంలకు వారు సారథ్యం వహించడం 2000